శరణమయ్యప్ప, మాల వేసుకునే ప్రతి భక్తులకి కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆశయత హిమాచలం ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులకందరికీ కూడా దీక్ష నియమావళి యొక్క యాత్ర పూజలు శబరిమల గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటి అన్నింటినీ తీర్చడానికి మనం ఈ యొక్క వీడియోలాగా తయారు చేస్తున్నాము. అందరూ కూడా ఈ మీ యొక్క సందేహాలు ఇందులో నివర్తించుకోండి. ఇంకనూ మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్స్లో పెట్టండి. శరణమయ్యప్ప, అయ్యప్ప పూజ జరుగుతూ ఉండగా షర్ట్స్ అంతా ఇప్పేయమంటారు ఎందుకు అండి? ఏం షర్ట్ ఇప్పకపోతే ఏమైనా తప్ప, లేదా ఇప్పితే ఏమైనా కరెక్టా? శాస్త్రంలో ఎక్కడైనా చెప్పబడిందా అంటే ఈ షర్ట్ ఇప్పడం గురించి ఇక్కడ శాస్త్రంలో చెప్పబడలేదండి. ఉత్తరాదిలోకి వెళ్ళారంటే విపరీతం చలి ఉంటుంది, వాళ్ళు స్వెటర్ వేసుకొని కూడా పూజ చేస్తారు, మఫ్లర్ వేసుకొని చేస్తుంటారు, సాక్స్లు వేసుకొని గ్లౌజులు వేసుకొని కూడా చేస్తున్నారు. మరి అక్కడ దేవుడు పూజలు అందుకుంటాడు, ఇక్కడ అందుకోడా? అలా కాదట, ఒక సంప్రదాయం. ఈ దుస్తుల్లో చూడండి, మనం అందరం కూడాను సివిల్గా ఉంటే ఒకళ్ళు పట్టు వస్త్రం వేసుకుంటారు, ఒక ఖాదీ వస్త్రం వేసుకుంటారు, ఒకళ్ళు చిరిగిపోయిన వస్త్రం వేసుకుంటారు. అలా కాకుండా ఈ మాల వేసుకున్న వాళ్ళందరూ సమానం అని చెప్పి ఆ షర్ట్ని ఇప్పి ఒక మాల ఆ భోజనం చేసేటప్పుడు ఆ 3 సార్లు నీళ్లు తిప్పి మనం దీక్షలో ఉన్న స్వామివారికి నైవేద్యం చూపించాలి కాబట్టి ఆ మాలకు నైవేద్యం చూపించాలి, మాలకు హారతి చూపించాలనే దానికోసం షర్ట్ని ఇప్పి తన నడుములో చుట్టుకొని దానిపైన టవలు కట్టుకొని శ్రద్ధాభక్తులతో కింద కూర్చొని భిక్ష చేయాలని చెప్పారు. కాబట్టి దేవాలయానికి వెళ్ళినా భిక్ష కూర్చున్నా షర్ట్ ఇప్పి పోవాలి అనేది, ఎందుకంటే అక్కడ హారతి ఇస్తారు, పూజలు అవుతుంటుంది. మన మాలలో ఉన్న అయ్యప్పకు కూడా ఆ హారతులు చూపించాలనే ఉద్దేశంతో ఈ షర్ట్ ఇప్పడం అన్నారు. కానీ అందుకని బరిదగించి షర్ట్లంతా ఇప్పేసి ఊర్లంతా తిరగమని చెప్పి బలాదులు చెప్పలేదు. మనం వృత్తి వ్యాపారాలకు వెళ్ళినప్పుడు షర్ట్లు వేసుకోవాలి. శరణమయ్యప్ప, శబరిమలకి వెళ్ళాలంటే ఖాళీ నడక ద్వారా ఎన్ని దారులు ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, ఇలాగే వెళ్ళాలని ఏమైనా ప్రమాణం ఉందా, శాస్త్రంలో ఏమైనా ఎవిడెన్స్ ఉందా అని అంటే ఉందండి. సాక్షాత్ శబరిమల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారే ఎరుమైకొల్లి ఎరుమేలి నుండి వనయాత్రను స్టార్ట్ చేసి మగిషి అనే రాక్షసిని సంహరించి పేరూరుతోడు కాళికట్టి ఆశ్రమం, ఇంచిపారకోట, అళదా నది, అళదా ఏట్రం, కల్ ఇడం కుండ్రు, ఇంచిపారకోట, కరిమల ఏట్రం, కరీలాంతోడు, కరిమల ఇరక్కం, పెరియాన వట్టం, సిరియాన వట్టం, పంబ, అప్పాచిమేడు, ఇప్పాచిమేడు, నీలిమల ఏట్రం, శబరిపీఠం, శరణ్ కుత్తి సన్నిధానం అని ఒక రూట్ అనేది ఉందన్నమాట. ఇలాగే నడవాలని, అది కాలగర్భంలో మళ్ళీ ఈ పంబ నుంచి కూడా నడిచే వాళ్ళు స్టార్ట్ అయింది. కానీ వనయాత్ర అంటే అప్పట్లో ఎరుమేల నుంచే, ఇప్పుడు మా తండ్రి గారంతా వారికి చిన్న వయసులోనే వారికి అన్నప్రాసనం అయింది 1946 ప్రాంతంలో, ఎరుమేల నుంచే వెళ్ళేవారు. అప్పుడంతా ఇక్కడంతా ఈ చిన్న రూట్స్ అంతా లేదు, అప్పట్లో ఆ రూట్లోనే వెళ్ళేవారు, అలాగే వచ్చేవాళ్ళు. అందుకే ఆ ఎరుమేలు ఇలా వాళ్ళ చేతిలో కర్రలు పెట్టుకుని టపాకులు కాల్చుకుంటూ శబ్దం చేసుకుంటూ ఆ వన్య మృగాలను చేసుకుంటూ పెద్దవాళ్ళు నడిచేవాళ్ళు. అందుకే ఇప్పటికీ శబరిమలలో కానీ ఎక్కడైనా వనయాత్రలు చూస్తే వెడి వడిబాడు అని చెప్పేసి టపాకులు అప్పుడప్పుడు కలుస్తుంటారు. ఆ శబ్దానికి ఆ యొక్క మృగాలంతా కాస్త దూరంగా పారిపోతాయి, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదని. అలా వనంలో నడవడం సరే, ఎందుకు నడుస్తున్నాం ఈ వనయాత్రలు? ఇలాగే నడవాలని చెప్పాం కదా, మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇది ఉంది, ఎందుకు వనయాత్ర చేయాలంటే మనము నిత్య జీవితంలో ఎన్నో పొల్యూషన్స్తో, వాహన పొల్యూషన్, తర్వాత సౌండ్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్తో తిరుగుతున్నాం కదా. కొన్ని లక్షల కోట్ల వనమూలికలు ఆ వెస్ట్రన్ ఘాట్లో ఉంటుంది. అక్కడ నడుస్తూ ఉండగా శ్వాస నిశ్వాస ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి దుర్గంధపూరితమైనటువంటి ఆ యొక్క నీరంతా కూడాను చెమట రూపంలో బయటకు వచ్చి ఆ లోపల ఆక్సిజన్గా వెళ్ళి ఆ యొక్క వాల్వ్ సిస్టమ్ అంతా చక్కబడి ఆరోగ్యవంతులుగా ఉంటాం. కాబట్టి వనయాత్ర చేయాలన్నారు, ఎరుమేల నుంచి సన్నిధానం వరకు చేయాలి. ఇది వరకు డిసెంబర్ 31 నుంచి 14వ తారీఖు వరకు ఉండేది, ఇప్పుడు గత సంవత్సరం నుండి నవంబర్ 16 నుండి జనవరి 15 వరకు వనయాత్ర పెట్టారు. కాబట్టి వనయాత్ర చేయండి, రోడ్ యాత్ర చేయకండి. శరణమయ్యప్ప, 2 పూట్ల స్థిరస్నానం, శీతల స్నానం చేయాలంటే చేయాలి కదండి, ఉష్ణం ఉష్ణైన శీతలం కాబట్టి ఆ 2 పూటల స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి ఉష్ణం అంతా దిగి ఆరోగ్యవంతులు అవుతాం. కాబట్టి 2 పూటల చన్నీటి స్నానం, శిరస్సు మీద నుంచి స్నానం చేయాలి. శరణమయ్యప్ప, మీ సందేహాలు నిర్వర్తించడంతో పాటు ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని నిర్మించారు. జీవితంలో ఒక్కసారి శబరిమలకి వెళ్ళాలో ఈ యొక్క 18 అవతారాల దేవాలయం, అయ్యప్ప అని పలికే నామం పలికే ప్రతి భక్తులు చూడవలసిన, దర్శించవలసిన, సందర్శించవలసినటువంటి ఒక మహాక్షేత్రం. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 3 కిలోమీటర్, బస్టాండ్ నుంచి 3 కిలోమీటర్, తిరుపతి కొండకు వెళ్తూ ఉండగా బైపాస్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది, జీవకోన అనే ఒక ప్రాంతంలో కపిల తీర్థానికి దగ్గరలో. అందరూ దర్శించుకోండి. శరణమయ్యప్ప.